అందరికి నమస్కారం MySQL ట్యుటోరియల్స్ కి స్వాగతం ఈ క్లాస్ లో MySQL సబ్ క్వెరీస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి సబ్ క్వెరీస్ అంటే ఏంటంటే మనం జనరల్ గా రియల్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్స్ లో ఒక మెయిన్ ఒకే ఒక క్వెరీ రాస్తే మన రిక్వైర్మెంట్ సర్వ్ కాదన్నమాట ఒక్కొక్కసారి నెస్టెడ్ క్వెరీస్ చేయాల్సి ఉంటుంది జనరల్గా మనం ఇలాంటి కాన్సెప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో చూస్తుంటాం లూప్స్లో నెస్టెడ్ లూప్స్ అని అంటే ఒక లూప్లో ఇంకో లూప్ ఉండడాన్ని నెస్టెడ్ లూప్ అనేసి నేర్చుకున్నాం కదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అదేవిధంగా నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ కండిషనల్ స్టేట్మెంట్స్లో మనం నేర్చుకునేటప్పుడు నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఇఫ్ ఎల్ష్ ఎల్ ఇఫ్ అనేసి మళ్ళీ దాంట్లో ఇఫెల్స్ పెట్టడము ఒక ఇఫెల్స్ స్టేట్మెంట్లో ఇంకొక ఇఫెల్స్ స్టేట్మెంట్ పెట్టడము ఇలాంటివి నెస్టెడ్ స్టేట్మెంట్స్ చూసాం నెస్టెడ్ లూప్ స్టేట్మెంట్స్ చేసాం అంటే ఒక స్టేట్మెంట్లో ఇంకొక స్టేట్మెంట్ ఉండడం అనమాట ఒక లూప్లో ఇంకో లూప్ ఉండడం ఒక కండిషనల్ స్టేట్మెంట్లో లోపల పెరంతసిస్లో ఇంకొక కండిషనల్ స్టేట్మెంట్ ఉండడం దాన్నే నెస్టెడ్ అనేసి నేర్చుకున్నాం కదా అదేవిధంగా డేటాబేస్లోకి వచ్చేసరికి దాన్ని ఏమంటారంటే సబ్ క్వెరీస్ అనేసి అంటారు అంటే ఒక క్వెరీ లోపల ఇంకొక క్వెరీ ఉంటుంది అనమాట అంటే నెస్టెడ్ క్వెరీస్ అని కూడా అంటుంటారు ఓకే సో మై ఎస్క్యూఎల్ సబ్ క్వెరీ ఈజ్ ఏ క్వెరీ నెస్టెడ్ విత్ ఇన్ అనదర్ క్వెరీ ఓకే ఆ అనదర్ క్వెరీ ఏంటంటే అది సెలెక్ట్ అన్నా ఉండొచ్చు ఇన్సర్ట్ అన్నా ఉండొచ్చు అప్డేట్ అన్నా ఉండొచ్చు డిలీట్ అన్నా ఉండొచ్చు మెయిన్ క్వెరీ ఈ క్వెరీ లోపల ఇంకొక క్వెరీ ఉంటుందన్నమాట సో దట్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ క్వెరీ ఆర్ సబ్ క్వెరీ సో ఇన్ అడిషన్ MySQL సబ్ క్వెరీ కెన్ బి నెస్టెడ్ ఇన్సైడ్ అనదర్ సబ్ క్వెరీ ఓకే మళ్ళీ ఆ సబ్ క్వెరీలో ఇంకొక సబ్ క్వెరీ కూడా పెట్టచ్చు రిక్వైర్మెంట్ని బట్టి డిమాండ్ని బట్టి సో మనం అకంప్లిష్ చేయాలి అనుకునే టాస్క్ కాంప్లెక్సిటీని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది అలాంటి సబ్ క్వెరీస్ ఎంతవరకు నెస్టెడ్ చేయాలి 2 లెవెల్ నెస్టింగా 3 లెవెల్ నెస్టింగా ఇలాంటివి అనమాట సో మరి సబ్ క్వెరీ ఇస్ కాల్ అండ్ ఇన్నర్ క్వెరీ ఆ సబ్ క్వెరీని ఇన్నర్ క్వెరీ అని కూడా అంటారు దాంట్లో మెయిన్ క్వెరీని అవుటర్ క్వెరీ అని అంటుంటారు అనమాట సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనకి బాగా అర్థమవుతుంది ఇప్పుడు మనకి మళ్ళీ ఫ్రూట్స్ టేబుల్కి వెళ్దాం ఒకసారి ఎందుకంటే ఫ్రూట్స్ టేబుల్లో మనకి ప్రైజ్ అనే కాలం ఉంది కదా ఫ్రూట్స్ ఫ్రూట్ నేమ్స్ ప్రైజ్ కాలం ఉంది క్వాంటిటీ మనం డిఫైన్ చేస్తున్నాం సో మరి దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక రిక్వైర్మెంట్ వచ్చింది ఏంటంటే ప్రైజెస్లో ఆ ఫ్రూట్ టేబుల్ మొత్తం పైన ప్రైజెస్ ఉన్నాయి కదా ఆ ప్రైజెస్లో యావరేజ్ ప్రైజ్ కంటే ఎక్కువ ప్రైజ్ ఉండే ఫ్రూట్స్ ఏవి అని కనుక్కోవాలి అటువంటి రిక్వైర్మెంట్ వచ్చింది అనుకుందాం ఏంటి యావరేజ్ ప్రైస్ ఆ ఒక్క ప్రైస్ కాలం మొత్తం పైన యావరేజ్ అంటే ఏం చేయాలా టోటల్ అవన్నీ యాడ్ చేసి ప్రైస్ కాలంలో 10 రికార్డ్స్ ఉంటే 10 ప్రైజెస్ యాడ్ చేసి డివైడెడ్ బై 10 చేస్తే వచ్చేది యావరేజ్ సో అలా వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ కంటే ఎక్కువగా ఉండే ప్రైజెస్ గల ఫ్రూట్స్ ఏవి కనుక్కోవాలి అటువంటి రిక్వైర్మెంట్ వస్తే మనం ఏం చేస్తాం జనరల్గా ఫస్ట్ యావరేజ్ కనుక్కోవాలా దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ దేనికి యావరేజ్ కనుక్కోవాలి ప్రైస్ అనే కాలంలో ఏంటి ఉన్న వాటికి యావరేజ్ కనుక్కోవాలా దాన్ని కనుక్కున్న తరువాత మళ్ళీ మనం ఇంకొక క్వెరీ రాయాలి ఓకే మరి అట్లా 2-3 డిఫరెంట్ క్వెరీస్ రాయకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా సబ్ క్వెరీస్ కాన్సెప్ట్ని ఉపయోగించుకొని నెస్టింగ్ చేయొచ్చు అన్నమాట అంటే ఒక క్వెరీలో ఇంకొక క్వెరీ పెట్టడం ఇది చూడండి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రూట్స్ వేర్ ప్రైస్ ఓకే ప్రైస్ గ్రేటర్ దాన్ దాని తర్వాత మళ్ళీ ఈ బ్రాకెట్స్లో మనం సబ్ క్వెరీ ఒకటి రాసాం సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ ప్రైస్ కాలం అంటే ప్రైస్ కాలంకి యావరేజ్ ఫంక్షన్ చేస్తున్నాం అగ్రిగేట్ ఫంక్షన్లో డిస్కస్ చేసాం ఇది ఓకే ఈ ప్రైస్ అనే కాలంలో ఉన్న డేటాను మొత్తం యావరేజ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది ఇది ఓకే రిటర్న్ చేస్తుంది సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ ప్రైస్ ఫ్రమ్ ఫ్రూట్స్ దీన్ని సబ్ క్వెరీ అంటాం ఈ బ్రాకెట్లో ఉన్న దాన్ని
ఆర్ ఇన్నర్ క్వైరీ అని అంటాం. ఈ బయట ఉన్నదాన్ని ఔటర్ క్వైరీ అని అంటాం, మెయిన్ క్వైరీ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే, ఇలా క్వైరీ రాస్తే ఆల్వేస్ ఇన్నర్ క్వైరీ ఏదైతే లోపల ఉందో ఆ క్వైరీ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే యావరేజ్ ప్రైస్ అనేది ఫస్ట్, ఇక్కడ వాల్యూ అనేది ఇది ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తుంది యావరేజ్ ప్రైస్. సో దాని తర్వాత మళ్ళీ మెయిన్ క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రూట్స్ వేర్ ప్రైస్ గ్రేటర్ దాన్, సే ఇక్కడ ఒక 200 వచ్చింది అనుకోండి యావరేజ్ ప్రైస్, ఇక్కడ 200 ఈ బ్రాకెట్లో 200 ఉంటుంది, క్వైరీ అనేది రిటర్న్ చేస్తుంది 200 అనే వాల్యూని. సో గ్రేటర్ దాన్ 200, సో ప్రైస్ గ్రేటర్ దాన్ 200 ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రూట్స్ని అన్నిటినీ మనకి రికార్డ్స్ని ఫెచ్ చేసి డిస్ప్లే చేస్తుంది అన్నమాట. ఇది కాన్సెప్ట్. ఓకే, ఇది మనం ఒకసారి వర్క్ బెంచ్లో ట్రై చేద్దాం. ఫ్రూట్స్ ఇదిగోండి, ఇక్కడ ఉంది మనది ఫ్రూట్స్. ఓకే, ఈ విధంగా ఉంది మనకి డేటా, ఐడి, ఫ్రూట్ క్వాంటిటీ, ప్రైస్, ప్లేస్. ఇప్పుడు మన ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ప్రైస్, ఫ్రూట్స్ యొక్క ప్రైస్ చాలా ఉంది, ఎన్ని 16 రికార్డ్స్ ఉన్నాయి. ఈ యావరేజ్ ప్రైస్ ఎంత అంటే ఈ 16 ప్రైస్ వాల్యూస్ని మనం యాడ్ చేసి డివైడెడ్ బై 16 చేస్తే యావరేజ్ వాల్యూ వస్తుంది. ఓకే, ఆడ వరకు ఒక పార్ట్ అన్నమాట క్వెరీ. దాని తర్వాత యావరేజ్ ప్రైస్ ఏదైతే వచ్చిందో దానికంటే ఎక్కువ వాల్యూ, సపోజ్ 200 వచ్చింది అనుకోండి యావరేజ్ ప్రైస్, దానికంటే ఎక్కువ ప్రైస్ ఉండే ఫ్రూట్స్ ఏవి ఈ డేటాబేస్లో అనేది కనుక్కోవాలి. సో 200 కంటే ఎక్కువ ఉండేది ఏది, 400, 210, 500, 240, అంటే ఈ 180లు రావు, 100లు ఇంకా రావు అన్నమాట, ఎందుకంటే అది యావరేజ్ కంటే తక్కువ వాల్యూ ఉంది కాబట్టి. 120 రాదు, 150 రాదు, 100 రాదు, ఇవన్నీ రావు, కనిపించవు. 200 కంటే ఎక్కువ ఉన్న అబోవ్ యావరేజ్ ఫ్రూట్స్ మాత్రమే కనిపిస్తాయి. సో అది ఒక మనం క్వైరీ రాద్దాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రూట్స్ అనే టేబుల్ నుంచి, ఓకే, వేర్ ప్రైస్, ప్రైస్ అనే కాలం కదా మనకు కావాలి, ప్రైస్ గ్రేటర్ దాన్ యావరేజ్ ఆఫ్ ది ప్రైస్. మరి యావరేజ్ ఆఫ్ ద ప్రైస్ కనుక్కోవాలంటే ఏం చేయాలి అంటే సబ్ క్వైరీ రాయాలన్నమాట. మనకి అగ్రిగేట్ ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాం కాబట్టి సింపుల్గా సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ ప్రైస్ అనేసి ఇచ్చామంటే ఆ ఫంక్షన్లో పెట్టామంటే ఈ కాలంని యావరేజ్ చేసేసి సింపుల్గా MySQL ఇన్బిల్ట్ ఫంక్షన్ ఇది యావరేజ్ చేసేసి ఆ వాల్యూ మనకి రిటర్న్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా చెప్పాలి మనకి టేబుల్ ఏ టేబుల్ నుంచి అనేది, ఫ్రమ్ ఫ్రూట్స్. సో ఇది జనరల్గా సర్వరు మనకి ఎలా ట్రీట్ చేస్తుందంటే ఇది ఒక ఇండివిజువల్ క్వైరీగానే సర్వ్ చేస్తుంది, కానీ మనకి ఇది సబ్ క్వైరీ అన్నమాట. సో ఫస్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది MySQL సర్వరు, యావరేజ్ ఆఫ్ ప్రైస్ అనేది ఎంత వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తుంది, దాని తర్వాత మళ్ళీ ఈ క్వైరీని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రూట్స్ వేర్ ప్రైస్ గ్రేటర్ దాన్, ఇక్కడ 200 అయితే 200 యావరేజ్ ప్రైస్, 300 అయితే 300 యావరేజ్ ప్రైస్ సబ్స్టిట్యూట్ చేస్తుంది. చేసిన తర్వాత ప్రైస్ గ్రేటర్ దాన్ ఏ వాల్యూ అయితే ఆ వాల్యూ కంటే ఎక్కువ ఏదైతే ఫ్రూట్స్ ఉందో ప్రైస్, ఆ ప్రైస్ ఫ్రూట్స్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు మనము మీకు ఫస్ట్ యావరేజ్ ఓకే లెట్ అస్ ఎగ్జిక్యూట్ ఇట్, దాని తర్వాత మీకు ఈ పార్ట్ సపరేట్గా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకే, సో మనకి లిస్ట్ వచ్చింది చూడండి, 16 రికార్డ్స్ ఉంటే దాంట్లో మనకి 6 రికార్డ్స్ మాత్రమే వచ్చాయి, 1, 2, 3, 4, 5, 6. ఎందుకంటే యావరేజ్ ప్రైస్ కంటే ఎక్కువ ఈ ఫ్రూట్స్ అన్నమాట తేలింది, 400, 500, 240, 240, 320, 420 ఇవే అన్నమాట. మరి యావరేజ్ ప్రైస్ ఎంత మనకు కావాలి కదా, యావరేజ్ ప్రైస్ కావాలంటే సే మనం ఫస్ట్ ఇక్కడ దీన్ని తీసేద్దాం, తీసి ఫస్ట్ ఇది మాత్రం తెలుసుకుందాం యావరేజ్ ప్రైస్. యావరేజ్ ప్రైస్ ఎంత అండి, 229.3750, ఇది యావరేజ్ ప్రైస్. ఇది మనకి జనరల్గా ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ 229.3750 ఇక్కడ మనకి సబ్స్టిట్యూట్ అవుతుంది, ఇది మొత్తం
తీసేసి రిటర్న్ చేస్తుంది అనమాట 2 to 9.3750. అయిన తర్వాత ప్రైజ్ దాని తర్వాత ఈ ముందర ఉండే మెయిన్ క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే ఔటర్ క్వెరీ. ఇన్నర్ క్వెరీ ఎగ్జిక్యూట్ అయ్యేసి ఫస్ట్ ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తుంది, దాని తర్వాత ఔటర్ క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఔటర్ క్వెరీ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ప్రైజ్ని చెక్ చేసుకుంటుంది అనమాట, గ్రేటర్ దాన్ 229.3750 కంటే ఎక్కువ ప్రైజ్ ఉండే డేటా మాత్రమే వీటిల్లో తీసుకొని చూపిస్తుంది మనకి. సో 229 దానికంటే ఎక్కువ 400, ఓకే ఈ రికార్డ్ వచ్చిందా లేదా చూద్దాం. లెట్స్ ఎగ్జిక్యూట్ ఇట్. ఓకే వచ్చింది 400. ఆ విధంగా 210 రాదు, 240 వచ్చి ఉండాలి, 240 వచ్చింది. ఆ విధంగా ప్రతి ఒక్క ప్రైజ్ని ఇది కంపేర్ చేసుకొని యావరేజ్ వ్యాల్యూతో అబవ్ యావరేజ్ మనం గ్రేటర్ దాన్ యావరేజ్ కంటే ఎక్కువ ఉండే ప్రైజెస్నే కావాలి కాబట్టి అబవ్ యావరేజ్ మాత్రమే మనకి ప్రైజ్ ఉండే ఫ్రూట్స్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఓకే దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ సబ్ క్వెరీస్ అండి. సో ఇంకా కాంప్లికేటెడ్ సబ్ క్వెరీస్ని కూడా రాయొచ్చు, మళ్ళీ దీంట్లో కూడా ఇంకొక సబ్ క్వెరీ నెస్ట్ చేయొచ్చు. సో అది రిక్వైర్మెంట్ని బట్టి అలా చేస్తుంటారనమాట. మీకు కాన్సెప్ట్ అర్థమవడం ఇంపార్టెంట్. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్నర్ క్వెరీ. ఈ బ్రాకెట్లో ఉండేది ఇన్నర్ క్వెరీ, ఈ బయట ఉండేది ఔటర్ క్వెరీ. మెయిన్ క్వెరీ అని కూడా అంటారు, దీని లోపల ఉండేది సబ్ క్వెరీ అని కూడా అంటారు. ఓకే సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ MySQL సబ్ క్వెరీస్ కాన్సెప్ట్ అండి. అండ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ మనం ఇంకొక టాపిక్ గురించి నేర్చుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నమస్తే.